చాలా ఎక్స్పీరియన్స్ లీడర్ లాగా చేశాడు. సాంగ్స్ డాన్స్ ఎట్లా కళ్యాణ్ సాంగ్స్ ఓకే మనీ సినిమా ఓకే. ఇంకా డాన్స్ గురించి అంటే ఆయన యాజ్ యూజువల్ ఎట్లా అన్ని మూవీలు ఎట్లేసాడు అంతే చేశాడు. డాన్స్ కొత్తగా ఉందంటారు కొత్తగా రెండు సాంగ్స్లో కొత్తగా ఉన్నాయి. కాజల్ గారు యాక్టింగ్ కాజల్ ఆమె ఎక్స్పీరియన్స్ హీరోయిన్ చాలా బాగా ఓవరాల్గా ఎంత ఇస్తుంది అవుట్ ఆఫ్ 5 3.5 లవ్ ఫస్ట్ ఓకే. కళ్యాణ్ కాజల్ కాంబినేషన్ బాగుంది. ఫస్ట్ టైం చేశారా? ఫస్ట్ టైం సెకండ్ సెకండ్ టైం చేశారా? సెకండ్ టైం మూడు అంటే ఫస్ట్ టైం నేను ఆ మూవీ చూడలేదు కానీ యాక్టర్స్ అని తెలుసు. కానీ ఈ మూవీలు అయితే బాగుంది. బ్యాక్గ్రౌండ్ బాగుంది. థింగ్ ఇస్ డైరెక్టర్ ఒక సెకండ్ హాఫ్లో కొంచెం అనిపించినా కానీ చాలా బాగా డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఫైనల్గా జై బాలయ్య మ్యూజిక్ మ్యూజిక్ మన్ శర్మ ఫస్ట్ హాఫ్లో కన్నా సెకండ్ హాఫ్లో హార్మోనీ సూట్ అండ్ 2 సాంగ్స్ అవి చాలా బాగొచ్చు. కళ్యాణ్ డాన్స్ ఎట్లా ఉంది? కళ్యాణ్ కళ్యాణ్ రామ్ కొంచెం బాగా కష్టపడినట్టున్నాడు. ఐ మీన్ ఇట్ చాలా కష్టపడి మెసేజ్ కూడా చాలా బాగుంది కదా. ఐ మీన్ ఇట్ పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది కానీ ఐ మీన్ ఇట్ ఇప్పుడున్న ఎమ్మెల్యే ఐ మీన్ ఇట్ బయట దానికన్నా కూడా బయట ఏమంటారు దానికి పొలిటికల్ ఎలా ఉండకూడదు అనేదాన్ని దీన్ని బాగా చూపించాడు. ఎలా ఉండాలి అనేది హ్యూమనిటీ అనేది ఉండాలి అని డైలాగ్ చెప్తాను. మూవీలో డైలాగ్ అంటే కామెడీ కామెడీ చాలా బాగా చేయాలి. ఐ మీన్ ఇట్ బ్రహ్మానందం గారు వచ్చిన తర్వాత ఫస్ట్ హాఫ్ హైలైట్ అయింది. సెకండ్ హాఫ్ ఫస్ట్ నుంచి కూడా పృథ్వీరాజు కామెడీ హైలైట్ పోయారు సెకండ్ హాఫ్లో. మొత్తం వెనల్ల కిషోర్ ఫస్ట్ హాఫ్లోనే క్యారెక్టర్ ఉంటుంది. వెనల్ల కిషోర్ అప్పుడు ఎవరి కాళ్ళు కంప్లీట్గా వాళ్ళు 100% బెస్ట్ చేసినారు. బట్ మూవీకి ఇంకొంచెం సాంగ్స్ ఇంకొంచెం హైలైట్ ఉంటే బాగుండేది. బాగుంది కామెడీ బాగుంది ఎంటర్టైనర్ హిట్టర్ బాగుంది. కొంచెం మనిషి చాలా బాగా మారాడు తగ్గి బాగా కాజల్ ఎవరికి ఇంకా బాగుంది. ఓవరాల్ హిట్ మంచి ఎంటర్టైనర్ కామెడీ పోసానికి ఇష్టం ఉంది. కామెడీ కానీ బ్రహ్మాండం కామెడీ కానీ డైరెక్టర్ కొత్త డైరెక్టర్ కూడా అది ఎంటర్టైనర్ ఏంటండి. నెగిటివ్ పాయింట్స్ అంటే ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉంటుంది. ఓవరాల్గా రొటీనే కానీ టేకింగ్ బాగుంది డైరెక్టర్ కళ్యాణం దగ్గర అది ఒక్కటే ఒప్పుకోవచ్చు. కొత్త డైరెక్టర్లను ఇప్పుడు సురేందర్ రెడ్డిని కానీ మన అనిల్ని కానీ అనిల్ అప్పుడు ఇప్పుడు కొత్త డైరెక్టర్ బాగా ఛాన్సెస్ ఇస్తారు బాగా తీశారు. కొత్త డైరెక్టర్ని కూడా బాగా తీశారు మూవీ. ఓవరాల్గా హిట్ కళ్యాణం మంచి హిట్. అక్కడక్కడ కామెడీ బాగుంది మ్యూజిక్ బాగుంది. నార్మల్ కళ్యాణం బాగా చేశాడు. కాజల్ కూడా బాగా చేసింది. కాకపోతే కొంచెం యావరేజ్ అనిపించింది నాకైతే. రొటీన్ స్టోరీ అండి ప్రిడిక్టబుల్ స్టోరీ సేమ్ యావరేజ్ మా కమర్షియల్ మూవీస్ ఎలా ఉంటే అలానే ఉంటుంది. అదే కామెడీ బాగుంది అక్కడక్కడ కొంచెం ఫస్ట్ హాఫ్లో కొంచెం సెకండ్ హాఫ్లో కామెడీ బాగుంది. ఎక్కడ రొటీన్ రొటీన్ ఏం లేదండి. సినిమా బాగుంది. కొత్త కోణంలో కొత్త పాయింట్లో తీశారు చాలా బాగుంది. సూపర్ గోయింగ్. ఇంతకుముందు కళ్యాణ్ రామ్ గారు కూడా మంచి మైలేజ్ అండి. ఆయనలో కొత్త హీరోని తట్టి లేపారు. రకంగా చెప్పాలంటే 100% డైరెక్టర్ రీచ్ అయ్యారు ఆయన ఏమనుకున్నాడు అది. అంటే ఒక 1% కూడా ఎక్కడ బోర్ ఉండదు మనకి. చాలా బాగుంది. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.